హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రాష్ట్రంలో తొందరలోనే విద్యుత్ అయితే నిలిపివేయనున్నారు దానికి సంబంధించి విద్యుత్ ఎందుకు నిలిపివేయనున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు చూడొచ్చు విద్యుత్ సరఫరా నిలిపివేత డిస్కమ్లకు ఏపీఈఆర్సీ ఆదేశం విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం స్థానిక సంస్థలు చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సి ఘాటుగా స్పందించింది ప్రభుత్వం చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీ పెండింగ్లో ఉండటము స్థానిక సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు గత మార్చిలో పోలిస్తే పెండింగ్లో ఇక్కడ పెరగటం డిస్కౌంట్లు మనుగడకు ప్రమాదకరమని వ్యాఖ్యానించింది అన్నమాట బకాయిలు వసూళ్లకు మళ్ళీ నోటీస్ జారీ చేసి పద్నాలుగు రోజుల్లో చెల్లించని ప్రభుత్వ శాఖలు కానీ స్థానిక సంస్థలకు కానీ విద్యుత్ సరఫరా నిలిపివేయాలని చెప్పేసి డిస్కమ్లను ఆదేశించిందనమాట టారిఫ్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేసేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులు పేర్కొంది ఇక్కడ పేర్కొన్న అక్కడ ఏవైతే బకాయిలు పెండింగ్లు అయితే ఉన్నాయో ఆ పరిస్థితిని చూస్తే డిస్కంలకు ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించే విషయంగా ఉందని సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటే తొందరలోనే విద్యుత్ సంబంధించిన వినియోగదారులు ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా పవర్ అయితే ఆపాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించారనమాట సో చూడాలి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం నిధులు వీనికి బకాయి నిధులన్నీ కూడా చెల్లించకపోతే పవర్ అయితే నిలిపివేయడం జరుగుతుంది ఇట్టి పరిస్థితుల్లో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి